అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో క్రీడా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. 2019-20 విద్యా సంవత్సరానికి గాను జోనల్ స్థాయి క్రీడా పోటీలు కుందుర్పి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్షిప్ను వరుసగా 9వ సారి కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ, చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి ఎంతోమంది విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కళాశాలల్లో ఉత్తమ శ్రేణుల్లో రాణించారన్నారు. తద్వారా పాఠశాల కీర్తి ప్రతిష్టలు పెరిగాయన్నారు. పాఠశాలలో చదువులతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యతను ఇస్తున్నామని ఉపాధ్యాయులు తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కర్ణం చిక్కప్ప గవర్నమెంట్ హై స్కూల్ కళ్యాణదుర్గం ఈ పాఠశాలలో నియర్లీ 1450 మంది పిల్లలు ఉన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వాలంటీర్ పీఈటీ, ఒక రెగ్యులర్ పీటీ మాత్రమే ఉన్నారు. అయినా సరే ఈ స్కూలు గత 9 సంవత్సరాలు బట్టి ఆల్రౌండ్ ఛాంపియన్షిప్ తీసుకొస్తుంది. నేను ఈ స్కూల్కి వచ్చి 5 ఇయర్స్ అయింది. ఈ 5 ఇయర్స్ వచ్చిన 5 ఇయర్స్ బట్టి కూడా ఆల్రౌండ్ ఛాంపియన్షిప్ కంటిన్యూస్గా ఈ కర్ణం చిక్కప్ప స్కూల్ గెలుస్తూ ఉంది. అంతకుముందు కూడా 3 to 4 ఇయర్స్ కంటిన్యూస్గా ఉన్నారు. ఆల్టుగెదర్ 9 ఇయర్స్ బట్టి ఈ స్కూలు ఆల్రౌండ్ ఛాంపియన్షిప్ సాధిస్తుంది. దీనికి అందరికీ కారణం ప్రధాన ఉపాధ్యాయుల యొక్క సహకారం, అలాగే ఉపాధ్యాయుల యొక్క సహకారాలతో ఈ కార్యక్రమం ఇది నిర్వహణ చేస్తున్నాం. అలాగే చాలా ఆనందకారకమైన దినము. దీనికి కారణము నియోజకవర్గ స్థాయిలో జరిగినటువంటి గ్రిక్స్ పోటీలలో మన పాఠశాలకు వచ్చేసి బాయ్స్ ఛాంపియన్షిప్, అదేవిధంగా గర్ల్స్ ఛాంపియన్షిప్ బోత్ జూనియర్ అండ్ సీనియర్, మరియు ఓవరాల్ ఛాంపియన్షిప్ కూడా మన పాఠశాలకు వచ్చినందుకు చాలా గర్వకారణము. చాలామంది మన పాఠశాల నుంచి నేషనల్కు మరియు స్టేట్ లెవెల్కి, డిస్ట్రిక్ట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యారు. రోజు సాయంకాలము 4:30 నుంచి 6 వరకు వచ్చేసి ఆటలు ఆడిస్తున్నారు. చాలా